తిరుపతిలోని తీర్థఘట్ట వీధిలో సాధారణ టైలర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు మణి. పరదాలు తయారు చేయడంలో అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన వ్యక్తి. 1999లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండీ ఏర్పాటుకు బట్టలతో తయారు చేసిన హుండీని తయారు చేశారు. అమ్మ చల్లని కరుణ అయ్యవారికి చేరింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నాడు పరదాలు తయారు చేయాలని టీటీడీ నుంచి వచ్చిన ఆదేశాలతో శ్రీవారికి పరదాలు తయారు చేయడం ప్రారంభించాడు. అలా గత 24 ఏళ్లుగా స్వామివారి ఆలయానికి పరదాలు కురాలాలు సమర్పిస్తున్నారు మణి. స్వామివారికి పరదాలు సమర్పిస్తుండడంతో అప్పటి నుంచి సాధారణ మణి కాస్త పరదాల మణిగా బిరుదు ఇవ్వడం విశేషం. పవిత్ర వైకుంఠ ఏకాదశికి పరదాలు కురాలాలు సిద్ధం చేశారు. తిరుపతికి చెందిన పరదాల మణి. ఏడాదిలో 4 సార్లు శ్రీవారికి పరదాల మణి అందించే పరదాలు కురాలాలు ఆలయంలో అలంకరిస్తారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జరిగే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనంతరం వీటిని అలంకరిస్తారు. ప్రతి ఏడాది వీటిని అద్భుతంగా తీర్చిదిద్దే పరదాల మణి ఈసారి శంఖుచక్రాలు, తిరునామం, శ్రీకృష్ణుడు, గోదాదేవి, పాశురాలు, గజరాజులు, అరటి చెట్లతో దైవకళ ఉట్టిపడేలా చేశారు. ఇలాంటి అవకాశం ఆ దేవదేవుడు నాకు కల్పించడం పూర్వజన్మ సుకృతం. ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం అనంతరం శ్రీవారికి పట్టు పరదాలు సమర్పిస్తూ రావడం 24 ఏళ్లుగా ఆలవాయితీగా వస్తుంది. 3 రకాల పరదాలు, 2 కురాలాలు ప్రతి ఏటా 4 సార్లు స్వామివారికి సమర్పించడం చాలా సంతోషాన్నిస్తుంది. స్వామివారి గర్భాలయంకు ఆనుకొని ఉన్న కులశేఖర పడికి, రాములవారి మేడకు, జయ విజయ ద్వారాలకు 3 పరదాలు, స్వామివారికి మరో 2 కురాలాలు సమర్పిస్తాం. పరదాలు కోయిల్ అల్వార్ తిరుమంజనంకు ముందే వచ్చే సోమవారం నాడు సిద్ధం చేస్తామని న్యూస్18తో పరదాల మణి చెప్పారు. కలగడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా స్వామి సన్నిధికి నూతన పరదాలు సమర్పించే భాగ్యం నాకు పద్మావతమ్మ దేవినేలు నాకు ఇవ్వడంతో అపూర్వమైన భాగ్యము. ఈసారి స్వామికి ప్రతి ఏటా 4 సార్లు కోల్లాల తిరుమంజనం ఆ దేవదేవుడి సన్నిధిలో రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన గోదాదేవి తల్లిని, అలాగే రామచిలుకలు, గోమాత, కృష్ణ పరమాత్ముడు, అలాగే రామచిలుకలు, శంఖు చక్రాలు, తిరునామము, ఒక సృష్టికంతా ఆది దేవుడు అపురూపమైన దేవుడు కాబట్టి ఆయన పరద, గర్భాలయంలో ఉన్న పరద కూడా దివ్యమైన అనుభూతులు చెందాలని, భక్తులకి ఆనందం కలిగించాలని, ఆ దేవతామూర్తులు భక్తుని చెంతనే ఉండాలనేసి ఆ స్వామి ఆశీర్వాదం కోరిక మేరకు ఈసారి అత్యంత సాంప్రదాయబద్ధంగా చేయడం జరిగింది. బంగారు వాకిలి, సుప్రభాతం సేవలు ఉపయోగించే అత్యంత ముందరున్న గడప, 2 స్వామి ఏకాంతి సేవలు ఉపయోగించే రాములవారి మేడ, 3 గడప కులశేఖరపడి మహారాజు, స్వామి ధూపదీప నైవేద్యాలు ముందున్న గడప, అలాంటి అపురూపమైన గడపలకు 3 పరదాలు, శయనమండపం కూరాలము, గర్భాలయం కూరాలలు ప్రతి ఏటా 4 సార్లు సమర్పిస్తున్నాను.